कांग्रेस पार्टी कार्यालय में आ पार्टी नेता गट्टू रामचंद्रा मीडिया तो మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అకడమిక్ ఇయర్ ని పూర్తిగా దెబ్బతీసే విధంగా పరిస్థితి కొనసాగుతూ ఉంది వెంటనే అడ్మిషన్స్ ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం 482 కోట్ల రూపాయల సుమారుగా ప్రభుత్వం నష్టం తోడడంతో పాటు విద్యార్థుల జీవితాలను కూడా ఒక గందరగోళంలో పరిచింది అంటే ఫీజు ఒక పక్క మేనేజ్‌మెంట్ కోట గాని కన్వీనర్ కోట గాని ఈ రెండు రెండు రకాలుగా ఉండాలని ప్రభుత్వం భారం తగ్గి మేనేజ్‌మెంట్ కోట మీద ఆ భారాన్ని మోపే ప్రయత్నంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీదనే గనుక ఆధారపడి ఇమిడియట్ గా దాని ఆధారంగా చేసుకొని ఇమిడియట్ గా ఆ బోధన వేయాన్ని గానివండి మౌలిక వసతుల కల్పన విషయంలో గాని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఒక తలసరి వేయాన్ని తీసుకొని ఫీజు నిర్ణయించాలని చెప్పేప్పుడే కోర్టు చెప్పిందో ఆ చెప్పిన ఆధారంగా వెంటనే గనుక అన్ని కళాశాలలకు ఒక ఆదేశాన్ని ఇచ్చి ఇమిడియట్ గా మీ వేయ నివేదికని ఇవ్వమని చెప్పినట్లయితే ఆ నివేదికను ఆధారంగా తీసుకొని గనుక నిర్ణయించినట్లయితే ఫీజుని ఈ లేటు జరిగేది కాదు ఈ ఆలస్యం జరిగేది కాదు ఈ గందరగోళం ఏర్పడేది కాదు మరింత విద్యార్థులకు మేలు కూడా జరిగి ఉండేది అంటే ఇప్పటికి 31000 రూపాయలుగా ఉన్న ఈ ఫీజు మామూలు విద్యార్థులకు 31000 కంటే తక్కువ కూడా కొన్ని కళాశాలల్లో పడే అవకాశాలు ఉండేది అంటే ఈ రీతి మౌలిక వసతులు కూడా పూర్తిగా లేకుండా దాదాపు 550 కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలల్లో కూడా వల ఏకీకృత ఫీజును తీసుకున్నప్పుడు ఒక సగటున గనుక తీసుకున్నా కూడా సుమారు 50200 రూపాయలు ఒక విద్యార్థి కట్టాల్సి ఉంటుంది ఉత్తి కళాశాలల్లో దీంతో 31000 కట్టాల్సిన కళాశాలల్లో మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా లేని కళాశాలల్లో కూడా 50200 రూపాయలు ఒక విద్యార్థికి ఫీజు చెల్లించాల్సి వస్తే 31000 రూపాయలు కట్టాల్సిన విద్యార్థి 20000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించకపోతేనేమో విద్యార్థి మీద 20000 రూపాయలు భారం పడుతుంది వర్తిస్తేనేమో అదే 20000 రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది అంటే ప్రభుత్వం మీద దాదాపు 482 కోట్ల రూపాయలు అంటే 110000 మంది సుమారుగా విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అవుతారు అనుకున్నా లేదు ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ లాంటి దాంట్లో కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ అడ్మిషన్లు చూసినా కూడా సుమారు 482 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉన్నది ఈ భారాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళా రివ్యూ పిటిషన్ పేరుతో గనుక వెంటనేట్లయితే ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇమీడియట్ గా వాళ్ళ యొక్క అడ్మిషన్స్ ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది రెండు వేయ నివేదికని సమర్పించిన వాళ్ళు గాని మౌలిక వసతులు ఉన్నాయని చూపెట్టే వాళ్ళు గాని అండి లేదా ఉన్నాయని భావించే కళాశాలలు గనుక తీసుకున్నట్లయితే 3% నుంచి దాదాపు 150% దాకా ఫీజు పెరిగే అవకాశం కనపడుతూ ఉంది ఉదాహరణకు 150% ఫీజు పెరిగింది అనుకున్నట్లయితే ఒక్క అడ్మిషన్ యొక్క ఫీజు విలువ 125000 రూపాయలు సుమారుగా ఒక విద్యార్థి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది దీని యావరేజ్ గా తీసుకున్న ఫలితంగానో లేదా ఏకీకృత ఫీజును తీసుకున్న ఫలితంగా మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వాళ్ళు కొంత ఆనందాన్ని పొందవచ్చు కానీ కన్వీనర్ నుంచి కోటా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది భారంగానే భావించే పరిస్థితి ఉన్నది అంటే కన్వీనర్ కోటాలో ఒక మెరిట్ విద్యార్థి కౌన్సిలింగ్ లో కనుక తనకు ఒక కళాశాలలో జాయిన్ అయినట్లయితే తన మెరిట్ విద్యార్థి మెరిట్ ఉండి కన్వీనర్ కోటాలో వచ్చినప్పుడు 20000 రూపాయలు ఎక్కువ భారాన్ని పడాల్సిన అవసరం వస్తూ ఉన్నది నేను అంటున్నాను ప్రభుత్వం ఇంత గందరగోళంలో పడి విద్యార్థుల్ని గందరగోళంలో పరిచే బదులు దీనికి ప్రయారిటీ ఒక ప్రియారిటీ ఉన్న ఒక పథకంగా దీని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొదటి నుంచి కూడా విద్య వైద్యము ఉపాధి అనేది ఈ మౌలిక ప్రాథమిక హక్కని ఇది పేదవానికి విద్యను దూరం చేయదని పేదవానికి వైద్యాన్ని దూరం చేయదని ఇది ఖచ్చితంగా మనం దాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నాడో ఆ పథకాలు ప్రవేశపెట్టాడో ఆయన తీసుకొచ్చిన ప్రభుత్వం ఆయన రెక్కల కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వం వీటి ప్రియాటిని పక్కకు పెట్టేసి ఒక డ్రామాకి తెరదీయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది దీని భారంగా భావిస్తూ ఉన్నది సాధ్యమైనంత వరకు ఈ భారం పేరు చెప్పేసి ఈ పథకం నుంచి వైదొలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది కరెక్ట్ కాదు దీనికి ప్రియారిటీ ఇచ్చి ఇప్పటికైనా మీ ఆలస్యం ఖరీదుని మీరు డబ్బుల రూపంలో చూడకుండా ఇప్పటికైనా మీన వేషాలు లెక్క వేయకుండా ఇమీడియట్ గా మీరు అడ్మిషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రివ్యూ పిటిషన్ పేరుతో మరింత దాన్ని ఆలస్యం చేయొద్దని చెప్పేసి మరింత భారాన్ని ప్రజలపైన విద్యార్థులపైన పడేయకూడదు అని
మేనేజ్మెంట్ కోటాలో కూడా ఇప్పటికే ఒక అకౌంటబిలిటీగా ఉండాలని పారదర్శకతగా ఉండాలని దాంట్లో కూడా ఒక మెరిట్ని దృష్టిలో పెట్టుకోవాలని దీని ఆన్లైన్ లోనే అడ్మిషన్ చేయాలని చెప్పేసి ఒక పక్క పేరెంట్స్ కానివ్వండి విద్యార్థి సంఘాలు కానీ ఒక పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రభుత్వం దీన్ని చాలా చిన్న చూపుతో భాగ్యాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దాన్ని అలా చేయకుండా ఇమీడియట్ గా విద్యార్థుల లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని దీన్ని అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పేసి దీనికి ఇప్పటికే గవర్నమెంట్ కు 482 కోట్లు ప్రజల భారాన్ని నష్టం తీసుకొచ్చింది గవర్నమెంట్ కు అదే విధంగా విద్యార్థులకు మరింత నష్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ అడ్మిషన్లకు నష్టం లేకుండా చూడాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది ఇక రెండో విషయాన్ని చేనేత విషయం నేత కార్మికుల విషయం నేత కార్మికుల మీద భారతదేశంలోనే వ్యాపార రంగం తర్వాత అత్యంత జీవనాధారమైన వృత్తి చేనేత వృత్తి ఎక్కువ మంది దీని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు లేదు మానవునికి కావాల్సిన మౌలిక వసతులు చూసినా తిండి ఇల్లుతో పాటు బట్ట కూడా ఒక ప్రధానమైన అంశం ఇంత ప్రాముఖ్యత గల నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో దీక్ష చేయడం మా పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు సిరిసిల్లలో ధర్నా చేయడం నేత కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం దీని చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉన్న ప్రభుత్వం సిరిసిల్లలో ఎప్పటికైనా ధర్నా జయప్రదమైందో ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా సిరిసిల్లలో ధర్నా జయప్రదమైందో ప్రభుత్వం ఎంతో కొంత తలవంచక తప్పలేదు దాని ఫలితంగా సుమారు ఒక 75-76 కోట్ల రూపాయలు నేత కార్మికులకు కేటాయిస్తున్నామని చెప్పి మంత్రి ప్రకటించడం జరిగింది ఇది నేతన్నల విజయంగానే మేము భావిస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతన్నల కోసం ఆందోళన చేసినా వెంటుండి సాధించుకున్నది మాత్రం నేతన్నలే కానీ ఈ విజయం పాక్షికమే ఇది ప్రభుత్వం తన చిత్తశుద్ధితో చేసినట్లు చెప్పలేం మనం దీనికి ఎందుకంటే 312 కోట్ల రూపాయల రుణమాఫీని రాజశేఖర రెడ్డి గారు ప్రకటిస్తే ప్రకటించిన 3 నెలలకే ఆయన చనిపోతే ఆ పథకాన్ని ఇప్పటిదాకా అమలు చేయడం సుమారు 109,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసినామని ఇంతకుముందు చెప్తూ వచ్చిన ప్రభుత్వం మరొక 21 కోటి మాత్రమే మేము రుణమాఫీ కోసం దాంట్లో ఖర్చు పెడతామని ఈ డబ్బుల్లో చెప్పారు దాని కూడా స్పెసిఫిక్ గా కొన్ని గ్రామాలను మెన్షన్ చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు తన రుణాలు మాఫీ అయిపోతే తప్ప తిరిగి మేము అంతంత ఉత్పత్తి చేసుకోలేము ఈ రుణాలతోనే వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ దశలో ఈ రుణమాఫీ అనేది ఒక ప్రధానమైన అంశం అందుకే రాజశేఖర రెడ్డి గారు నేత కార్మికుల ఆకలి చావుల్ని ఆత్మహత్యల్ని ఆపడం కోసం ఓ ప్రత్యేకమైన ప్యాకేజీలో ఈ రుణమాఫీ అనేది ఒక ప్రధానంగా తీసుకున్నాడు అదేవిధంగా బీసీ కులవృత్తులకు ఆయన అన్ని కార్పొరేషన్లకు కూడా తీసుకున్న రుణాలని రుణమాఫీ వర్తింపజేసి మాఫీ చేసిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆ పథకాలని కూడా ఇవాళ దాన్ని ఒక ప్రాధాన్యత ఇచ్చి రుణాన్ని మాఫీ చేయకుండా కేవలం 21 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని 75 కోట్లలో ఒక భాగంగా చెప్పారు ఈ 75 కోట్ల 71 కోట్లని క్లస్టర్స్ ఏర్పాటు చేయడం కోసం నేను ఇస్తామని చెప్పారు మిగతాది కొన్ని కార్డులు ఉట్టి కార్డులు ఇవ్వడం కోసం నేను ప్రత్యేకంగా 2.5 కోట్ల రూపాయలని ఇస్తున్నట్టు చెప్పారు ఏది ఏమైనా ఈ చిన్న బడ్జెట్ ని గవర్నమెంట్ సాంక్షన్ చేసినా ఇది అమలు చేస్తే నేతన్నల కొంత విజయమే అనేది మనం చెప్పుకోవచ్చు అయినా సరే ప్రభుత్వం ఇమీడియట్ గా మేము ప్రధాన అంశాలు ఏదో ముందుకు తీసుకొచ్చామో దాన్ని బేసిజాలకు పోకుండా ఇగువకు పోకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అకౌంట్లకు పోతుందేమో అని అనుకోకుండా ఇది మీరు ప్రజల కోసం పనికి చేసే పనిగా దీన్ని భావించేసి ఇమీడియట్ గా నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది నేతన్నలకు ఒక ప్రత్యేకమైన సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నది మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మేధావులతో కానీ అఖిలపక్షంతో చర్చించేసి ఒక ప్రధానమైన ఒక సమగ్ర విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఆ 312 కోట్ల రూపాయల రుణమాఫీని ఇమీడియట్ గా ప్రకటిస్తూనే అన్నిటికంటే రాజీవ్ విద్యా మిషన్ పేరుతో వస్తున్న 210 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో అది ఆప్కో ద్వారానే ఈ వస్త్రాలు కొనుగోలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో అవసరమైన ప్రతి వస్త్రాన్ని కూడా ఆప్కోతో కొనుగోలు చేసి ఆప్కో ఈ చేనేత నేత సొసైటీల ద్వారా దీన్ని కొనుగోలు చేసినట్టయితే దానికి మార్కెట్ ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తూ వచ్చాం
అట్లాగే కరెంట్ ని కూడా 50% సబ్సిడీ నుంచి 70% పంచాలని రాజశేఖర్ గారు హామీ ఇచ్చారు పెంచుతానని దాన్ని ఇమిడియట్ గా చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం అనుకుంది కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం ఒక 75 కోట్ల రూపాయలు మాత్రం కేటాయిస్తాను అని చెప్పి వదిలేసిన తప్ప దీని పరిష్కారం కాదు ఈ పరిష్కారాన్ని ఇమిడియట్ గా కూడా ప్రభుత్వం నేత కార్మికుల విషయంలో స్పందించి ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నది ఏ